हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक लर्नर्स। मैं इप्ड वरकू और ब्लॉग की एडसेंस की एमेम अवसरमो अन्नी नेर्चुकुन्नाम। सो इप्ड ये वीडियो वच्चेसी ड्रॉप डाउन मेनू क्रिएट चेयडम एला, इदी कूडा ओक विधंगा मन एडसेंस अप्रूवल की उपयोगपड़ुतुंदी। मेन गा चेप्पालंटे इला ड्रॉप डाउन मेनू क्रिएट चेयडम वल्ल मन ब्लॉग अनेदी ओक वेबसाइट ला कनिपिस्तुंदी व्यूअर्स के, अलगे यूजर फ्रेंडली तैयार मन ब्लॉग, एंकंटे मन व्यूअर्स मन ब्लॉग विजिटर्स अनेजी का एक्सेस कष्ट वतको श्रम लेकिन पैन ड्रॉप डाउन मेनू द्वारा ईजी वालू अर्थम चुस्कर एक् कंटेंट एक्ने। सो मन ब्लॉग कंटेंट व्यूअर्स की कावास कंटेंट ईजीगा वतर काबट्टी इधी यूजर फ्रेंडली ड्रॉप डाउन मेनू उपयोगपड़ता है। इंको पक मन ब्लॉग अने वेबसाइट कोके चैनल सब्सक्राइब तपन सब्सक्राइब चुस्को अलगे वीडियो नचते लाइक सपोर्ट इंका लेट चेयकुंडा स्टार्ट चेद्दाम। ओके फ्रेंड्स, blogger.com लॉगिन अय्याक इक लेआउट कदा दाने मीद क्लिक चेयंडी। क्लिक చేయక ఇక్కడ మనకి మెయిన్ మెనూ ఆర్ డ్రాప్ డౌన్ ఆర్ మల్టీ డ్రాప్ డౌన్ మెగా మెనూ అని కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ జూమ్ చేస్తున్నాను మీకు। ఓకే, దాని కింద లింక్ లిస్ట్ ఆప్షన్ పక్కన ఎడిట్ అని ఉంటుంది పెన్సిల్ సింబల్, దాని మీద క్లిక్ చేయండి। ఓకే, మాక్సిమైజ్ చేద్దాం। ఇక్కడ మీకు కన్ఫిగర్ లింక్ లిస్ట్ అని వస్తుంది, క్లిక్ చేయగానే మీరు ఇక్కడ విజిబుల్ అనేది ఎప్పుడు అక్కడ టిక్ మార్క్లో ఉంచండి, సో లింక్ లిస్ట్. సో ఇక్కడ మనకి చాలా మెనూస్ అయితే ఉన్నాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు, డిలీట్ చేసేద్దాం। ఇక్కడ ఇప్పుడు మనం వీటన్నిటిని డిలీట్ చేసి మనకు కావాల్సినట్టు అరేంజ్ చేసుకుంటాం అన్నమాట డ్రాప్ డౌన్ మెనూస్। ఓకే, మనకి హోమ్ అయిన అవసరం కాబట్టి అలా వచ్చేసి ఐకాన్ బ్యాక్ స్పేస్ చేద్దాం ఐకాన్ని। ఓకే, ఇక్కడ మన బ్లాగ్ యూఆర్ఎల్ ఇవ్వాలన్నమాట, అంటే హోమ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మన బ్లాగ్ యొక్క హోమ్ పేజ్కి రీడైరెక్ట్. సో దానికి మన బ్లాగ్ యొక్క యూఆర్ఎల్ ఇవ్వాలి కాబట్టి మన బ్లాగ్ యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకుందాం, కంట్రోల్ ఆల్ ప్లస్ సి। ఓకే, మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే మన బ్లాగ్ యొక్క లింక్ని పేస్ట్ చేసేద్దాం, సేవ్। ఓకే, నెక్స్ట్ మనం బ్లాగ్ యొక్క కేటగిరీస్ ఇచ్చుకోవాలి, మన బ్లాగ్లో ఉన్న టాపిక్ గురించి కేటగిరీస్. నేనైతే బ్లాగింగ్ గురించి ఆర్టికల్స్ రాస్తున్నాను కాబట్టి బ్లాగింగ్ అని ఇస్తున్నాను, కింద దానికి సంబంధించిన ట్యాగ్ లింక్ అయితే పేస్ట్ చేయాలి. సో అదైతే తర్వాత చేద్దాం, ముందైతే మెనూస్ క్రియేట్ చేసుకుందాం, హ్యాష్ అని ఇచ్చేస్తున్నాను। సో అలాగే నెక్స్ట్ టాపిక్, మీ బ్లాగ్లో ఎన్ని కేటగిరీస్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయో వాటన్నిటికీ సెపరేట్గా కేటగిరీస్ కింద ఇక్కడ డివైడ్ చేసి అయితే మీరు ఇక్కడ హెడ్డింగ్స్ ఇచ్చుకోవచ్చు। సో అలాగే ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అని ఇస్తున్నాను నేను, బ్లాగింగ్ ఆన్లైన్ మనీ ఎర్నింగే కదా। ఓకే, హ్యాష్. ఓకే, మనం అయితే ముందు మెనూస్ అయితే యాడ్ చేసాం, అందులో లింక్స్ తర్వాత ఇద్దాం। ఓకే, సేవ్। ఒకసారి మెనూస్ వచ్చేసి మన బ్లాగ్లో ఏ విధంగా కనిపిస్తాయో చూద్దాం। ఓకే, మనం ఇంకా రిఫ్రెష్ చేయలేదు, సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం। ఓకే, మనకైతే మనం క్రియేట్ చేసిన మెనూస్ అయితే క్రియేట్ చేస్తున్నాయి, కాకపోతే ఆ మెనూస్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఏ కంటెంట్ రావట్లేదు, హ్యాష్ ఇచ్చాం కాబట్టి ఎలాగుండదు అలాగే ఉంటుంది। సో మనకి ఎర్రర్ కూడా ఏ ఎర్రర్ చూపించట్లేదు। సో ఇప్పుడు కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీ ఆన్లైన్ మనీ ఎర్నింగ్ మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించిన బ్లాగ్ పోస్ట్ చూపించే విధంగా ఎలా సెర్చ్ చేసుకోవాలో తెలుసుకుందాం। సో ఒకసారి బ్యాక్కి blogger.com వచ్చేసి ఇక్కడ మన పోస్ట్కి మన కేటగిరీస్ అనేవి లేబుల్స్గా ఇవ్వాలన్నమాట। సో ఆన్లైన్ మనీ ఎర్నింగ్ సంబంధించిన బ్లాగ్ పోస్ట్ అన్నట్లకి ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అని లేబుల్స్ ఇవ్వాలి। సో అలాగే నేను ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు బ్లాగింగ్ సంబంధించిన వాటికి బ్లాగింగ్ అని ఇచ్చాను। సో ఇక్కడ బ్లాగింగ్ అని లేబుల్ ఇచ్చాను, ఇక్కడ చూడవచ్చు మీరు రైట్ సైడ్లో। అలాగే ఈ మెనూస్లో సబ్ మెనూస్
అంటే బ్లాగింగ్లో పేజెస్ క్రియేట్ చేసుకోవడం ఉంటుంది, యాడ్సెన్స్ ఉంటుంది కదా, సో వాటికి కూడా మీరు ఇక్కడ లేబుల్స్ ఇచ్చుకోవాలి. సో ఇది పేజెస్ ఎలా క్రియేట్ చేయలేను కాబట్టి నేనైతే పేజెస్ అని లేబుల్ ఇచ్చేసాను, క్రియేటింగ్ పేజెస్. ఓకే, బ్లాగింగ్ పేజెస్, క్రియేటింగ్ పేజెస్, ఈ లేబుల్స్ అయితే ఇచ్చాం, అప్డేట్ చేసేద్దాం. ఇదే విధంగా మీరు మిగిలిన బ్లాగ్ పోస్ట్ కూడా వాటికి సంబంధించిన క్యాటగిరీస్ని లేబుల్స్గా ఇవ్వాలన్నమాట. ఓకే, నేనైతే క్యాటగిరీస్ని లేబుల్స్గా ఇచ్చేసాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు బ్లాగింగ్ సంబంధించిన పోస్ట్ అన్నట్టుకి బ్లాగింగ్ అని ఇచ్చాను, అలాగే యాడ్సెన్స్ సంబంధించిన పోస్ట్కి యాడ్సెన్స్ అని ఇచ్చాను. అలాగే బ్లాగింగ్లో మళ్ళీ సబ్ టాపిక్ పేజెస్ కాబట్టి, సో పేజెస్కి పేజెస్ అనేది ఇచ్చాను. మళ్ళీ పేజెస్లో సబ్ టాపిక్ కాంటాక్టర్స్ సైట్ మ్యాప్ పేజెస్ గురించి కాబట్టి వాటికి మళ్ళీ సైట్ మ్యాప్ కాంటాక్టర్స్ అనేది నేను లేబుల్స్గా ఇచ్చాను. ఇదే విధంగా మీరు మీ బ్లాగ్ పోస్ట్ సంబంధించిన క్యాటగిరీస్ని లేబుల్స్గా ఇచ్చుకోండి. ఓకే, లేబుల్స్ అయితే ఇచ్చేసాం. ఒకసారి మనమైతే ఇప్పుడు అక్కడ మెనూస్ క్రియేట్ చేసి లింక్స్ అయితే యాడ్ చేసుకుందాం. సో దానికి మీరు లేఅవుట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మెయిన్ మెనూ కింద లింక్ లిస్ట్ పక్కన ఎడిట్ మీద క్లిక్ చేయండి, సేవ్ ఇందాక అట్లాగే. ఓకే, మనమైతే ఇందాక మెనూస్ క్రియేట్ చేసాం కానీ వాటికి లింక్స్ ఇవ్వలేదు, సో హ్యాష్ అని అయితే పెట్టి వదిలేసాం. సో ఇప్పుడు ఇక్కడ లింక్స్ ఇవ్వాలి మన లేబుల్స్ యొక్క లింక్స్. సో దానికోసం నేనైతే దానికి సంబంధించిన లింక్ అయితే ఒక బ్లాగ్ పోస్ట్లో పేస్ట్ చేశాను. ఓకే, ఇక్కడ మన తెలుగు టెక్ లెర్నర్స్ బ్లాగ్లో హౌ టు క్రియేట్ డ్రాప్ డౌన్ మెనూస్ ఇన్ బ్లాగర్ ఈ బ్లాగ్ పోస్ట్లో అయితే నేను లేబుల్స్ సంబంధించిన లింక్ అయితే ఇచ్చేసాను. మీకైతే మీరు ఎక్కడ మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు ఈ బ్లాగ్ పోస్ట్ ఓపెన్ చేసుకుని దీనికి సంబంధించిన లింక్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు మీరు. సో ఈ లింక్ని అయితే కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. లింక్ లాస్ట్లో లేబుల్ నేమ్ అని ఉంటుంది, దాన్ని అయితే బ్యాక్ స్పేస్ చేయండి. బ్యాక్ స్పేస్ చేసి మీ క్యాటగిరీకి సంబంధించిన లేబుల్ అయితే అక్కడ ఇచ్చుకోండి. బ్లాగింగ్ అయితే ఇచ్చాను నేను, బ్లాగింగ్ అని. మీరు ఇక్కడ లేబుల్ ఏమని ఇచ్చారో ఎగ్జాక్ట్గా అక్కడ లేబుల్ నేమ్ కూడా అది ఇచ్చుకోవాలి మీరు లింక్ లాస్ట్లో. సో క్యాపిటల్స్ అయితే క్యాపిటల్, స్మాల్ లెటర్స్ ఇస్తే స్మాల్ లెటర్స్, ఎగ్జాక్ట్గా ఏమిస్తే అదే మీరు ఇక్కడ లింక్ లాస్ట్లో అన్నది లేబుల్ నేమ్గా ఇవ్వాలి. ఓకే, సేవ్ మీద క్లిక్ చేసి ఒకసారి మనం చూద్దాం. ఓకే, హోమ్. ఓకే, మీరు ఇప్పుడు బ్లాగింగ్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఇప్పుడు పోస్ట్స్ చూపిస్తుంది, ఎందుకంటే ఆ లేబుల్ సంబంధించిన లింక్ ఇచ్చాం కాబట్టి. ఇక్కడ చూడొచ్చు మీరు సోయింగ్ పోస్ట్స్ విత్ ద లేబుల్ బ్లాగింగ్. సో మీరు అక్కడ ఏమేమి పోస్ట్స్కి బ్లాగింగ్ అండ్ లేబుల్స్ ఇచ్చారో సో ఆ పోస్ట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది మనకి. ఓకే, మనం మెనూస్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఆ మెనూస్ కింద సబ్ మెనూస్, డ్రాప్ డౌన్ మెనూస్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నాకు బ్లాగింగ్లో పేజెస్ అనేది ఒక సబ్ టాపిక, సో బ్లాగింగ్ మెనూలో మళ్ళీ సబ్ మెనూస్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, సో పేజెస్ కాబట్టి ఇక్కడ న్యూ సైట్ నేమ్ దగ్గర మన న్యూ సబ్ నేమ్ అనేది ఇచ్చేసుకోండి ఇక్కడ సబ్ మెనూ నేమ్. సో నేమ్ ముందు ఒక అండర్ స్కోర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు అండర్ స్కోర్ అండ్ సబ్ మెనూ నేమ్. ఓకే, యాడ్ లింక్, అందులో లింక్స్ అనేవి తర్వాత ఇచ్చుకుందాం. నెక్స్ట్ సబ్ మెనూ వచ్చేసి యాడ్సెన్స్. బ్లాగింగ్లో యాడ్సెన్స్ అనేది ఒక సబ్ టాపిక్ కాబట్టి యాడ్సెన్స్ యాడ్ లింక్. మీరు సబ్ టాపిక్స్కి ముందు అండర్ స్కోర్ అనేది ఇవ్వాలి. ఓకే, సేవ్ చేసేద్దాం. ఒకసారి మన బ్లాగ్ని రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రీఫ్రెష్ చేయక హోమ్ కింద డ్రాప్ డౌన్ మెనూస్ అని వచ్చినాయి. సో ఇక్కడ మనకి హోమ్ కింద ఎందుకు వచ్చాయంటే ఇక్కడ చూడండి, మనం హోమ్ కింద ఈ యాడ్సెన్స్ పేజెస్ అనే మెనూస్ని అయితే మనం అలైన్ చేస్తాం. సో మీరు
ఏ మెనూ కింద అయితే ఈ అండర్ స్కోర్తో ఉన్న మెనూస్ ఇస్తారో సో వాటిలో సబ్ మెనూస్ అవుతాయి, వాటిలో డ్రాప్ డౌన్ మెనూస్గా వస్తాయి. సో ఒకసారి బ్లాగింగ్ కిందకైతే ఎంటర్ చేసుకున్నాం సేవ్. ఓకే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే రిఫ్రెష్, మీరు ఇప్పుడు చూడొచ్చు రీఫ్రెష్ చేశాక ఆ సబ్ మెనూస్ అనేవి ఇక్కడ బ్లాగింగ్ కిందకు వచ్చేసాయి. సో అంటే మీరు అండర్ స్కోర్ ఏ మెనూ కింద అయితే ఇస్తారో వాటిలో అవి సబ్ మెనూస్ అవుతాయి, వాటి కింద డ్రాప్ డౌన్ మెనూస్కి అయితే మనకి వస్తాయి. ఓకే ఈ సబ్ మెనూస్లో కూడా ఈ లేబుల్ సంబంధించిన లింక్స్ ఇందాక మీరు ఎలా ఇచ్చారో అలాగే ఇవ్వాలి. సో మన లేబుల్ సంబంధించిన లింక్ అయితే మన బ్లాగ్ పోస్ట్లో ఉంటుంది, హౌ టు క్రియేట్ డ్రాప్ డౌన్ మెనూస్ అని ఈ బ్లాగ్ పోస్ట్లో. ఈ లింక్ అయితే కాపీ చేసుకుని మీరు అక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే ఇక్కడ యాడ్సెన్స్ కింద అక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసాక ఇక్కడ మనకి లింక్ లాస్ట్లో లేబుల్ నేమ్ అని ఉంది కదా, లేబుల్ నేమ్ లేబుల్ స్లాష్ లేబుల్ నేమ్, ఈ లేబుల్ నేమ్ అనేది తీస్తే అక్కడ మనం లేబుల్ ఏమి ఇచ్చామో నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. సో యాడ్సెన్స్ అనేస్తున్నాను. సో నేనైతే అక్కడ మన బ్లాగ్ పోస్ట్లో ఎగ్జాక్ట్గా స్మాల్ లెటర్స్లో నేనైతే లేబుల్ ఇచ్చాను. సో ఇక్కడ కూడా అందుకే నేను స్మాల్ లెటర్స్లో లేబుల్ అని ఇచ్చాను. ఓకే సేవ్. ఓకే నేను అదేవిధంగా మిగిలిన మెనూస్కి కూడా లింక్స్ ఇచ్చేసాను. సో అలాగే ఆన్లైన్ మనీ ఎర్నింగ్ కింద కూడా బ్లాగింగ్ అనేది ఒక డ్రాప్ డౌన్ మెనూ కింద అరేంజ్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు యాడ్సెన్స్ మీద క్లిక్ చేయగానే మనకైతే యాడ్సెన్స్ లేబుల్స్తో ఉన్న పోస్ట్ అనేది చూపిస్తుంది. సో మీరు అక్కడ లేబుల్ ఆ లేబుల్ నేమ్తో ఏ పోస్ట్ పబ్లిష్ చేసినా సరే మీకు అక్కడ ఆటోమేటిక్గా ఈ మెనూలో ఈ సబ్ మెనూ మీద క్లిక్ చేయగానే అయితే మనకు ఆ పోస్ట్ అనేది విజిబుల్ అవుతుంది. మీరు మళ్ళీ ఒక సబ్ మెనూ కింద మళ్ళీ ఇంకో సబ్ మెనూ క్రియేట్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే మీరు డబల్ స్కోర్ ఇవ్వాలన్నమాట. సో పేజెస్లో కాంటాక్టర్స్ అనేది మళ్ళీ ఒక సబ్ మెనూ, బ్లాగింగ్లో పేజెస్ అనేది ఒక సబ్ మెనూ, మళ్ళీ పేజెస్లో కాంటాక్టర్స్ సైట్ మ్యాప్ అనేవి సబ్ మెనూస్. సో దానికి మీరు డబల్ స్కోర్ ఇచ్చుకుని అవి ఏ మెనూకి సబ్ టాపిక్కో దాని కింద అయితే మీరు అలైన్ చేసుకోండి. ఓకే పేజెస్కి సబ్ టాపిక్ కాబట్టి పేజెస్ కింద ఈ డబుల్ అండర్ స్కోర్తో ఇచ్చిన సబ్ మెనూస్ కాంటాక్ట్ సైట్ మ్యాప్ని అయితే నేను అలైన్ చేశాను. ఓకే సేవ్ చేసేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు బ్లాగింగ్లో యాడ్సెన్స్ పేజెస్ అవి మాత్రం ఉన్నాయి సబ్ టాపిక్స్. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేద్దాం చూడండి. ఓకే ఇప్పుడు చూడండి మీరు ఇందులో పేజెస్లో మళ్ళీ సబ్ టాపిక్స్ సబ్ మెనూస్ వచ్చినాయి. సో బ్లాగింగ్లో యాడ్సెన్స్ పేజెస్ అనేవి సబ్ మెనూస్, మళ్ళీ పేజెస్లో కాంటాక్టర్స్ సబ్ సైట్ మ్యాప్ అనేవి సబ్ మెనూస్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని ద్వారా నేనైతే నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.